వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో మనం పద్య కదంబంలోని మానవత్వం అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి నండూరి రామకృష్ణాచార్య ఇప్పుడు నండూరి రామకృష్ణాచార్య గురించి తెలుసుకుందాం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా గరపవరం గ్రామంలో ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ ఈయన ప్రాథమిక విద్య ఉరవకొండలో సాగింది ఈయన కళాశాల విద్య విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో సాగింది ఈయన గురువుగారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో ఎంఏ పూర్తి చేశారు మైసూరు విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశారు ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం చైర్మన్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు కాలంలో వ్యవహరించారు ఈయన రెండు వేల సంవత్సరంలో మరణించారు ఈ పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే సంపదలు అంటే మేడలు మిద్దెలు ధనము చదువు వాహనాలు కాదు త్యాగ బుద్ధితో సహన బుద్ధితో సాటి మనిషికి సహాయపడమే మానవత్వం అని ఈయన ఉద్దేశం నండూరి రామకృష్ణాచార్య సమాజంలో సేవ చేయటం అంటే అది మంచి సమాజం కొరకే అని ఈ విధంగా చెప్పారు మంచితనము కొరకే మానవత్వమునకే సేవ దేని కొరకు సేవ కొరకే సంఘమందు సతము చంద పరిధిలో ఉండుగాత త్యాగయోగనిరతి ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం సేవ దేని కొరకు సేవ చేయుట ఎందుకనగా సంఘమందు సమాజమునందు సతము నిరంతరము స్వచ్ఛంద ఇష్టపూర్వకంగా పరిధిలో అవకాశం ఉన్నంతలో సేవ కొరకే సేవ చేయుట కొరకే మంచితనము కొరకే మేలు భావనకే అంటే ఉపయోగపడే ఉద్దేశంతో మానవత్వమునకే సమానత్వమునకే త్యాగయోగ త్యాగము చేయు అదృష్టాన్ని నిరతి మిక్కిలి ఆసక్తి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఈ సంఘంలో సేవ చేయుట ఎందుకంటే మంచి సమాజం కోసం సమానత్వం కోసం సేవ చేయటం ఇది స్వచ్ఛంద భావనతో అవకాశం ఉన్నంత పరిధిలో త్యాగము చేయటం ఒక అదృష్టమనే ఆసక్తి చేయబడేది అని భావం రామకృష్ణాచార్య మనిషికి మేడలు మిద్దెలు కంటే మంచి హృదయం ఉండాలని లేకపోతే అవన్నీ వ్యర్థమని ఇలా చెప్పారు మేటి మెదడు కంటే మేడ మిద్దెల కంటే వాహనాల కంటే పదవి కంటే చతుర మధుర వాక్య చాకచక్యము కంటే మంచి మనసు మేలు మనిషి యందు ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం మనిషి ఎందు వ్యక్తిలో మేటి మెదడు కంటే గొప్పదైన మేధస్సు కంటే మేడమిద్దెల కంటే పెద్ద పెద్ద భవనాల కంటే వాహనాలకంటే బండ్లు కార్ల వంటి వాహనాల కంటే పదవికంటే అధికార పదవి కన్నా చతుర మధుర వాక్య చాతుర్యంగా తీయని మాటలు చాకచక్యము కంటే నేర్పరితనము కంటే మంచి మనసు మేలు సహృదయము ఉన్నతము కదా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం మనిషి ఎందు గొప్ప మేధస్సు కన్నా మేడమిద్దెల కన్నా వాహనాదుల కన్నా అధికార పదవి కన్నా చతుర వాక్య సంభాషణ నైపుణ్యం కన్నా సహృదయము గొప్ప మేలు కదా అని భావం ఎన్ని ఉన్నా మానవత్వం లేకపోతే మనోహరమైన సౌందర్యం ఉండదని కవి ఈ విధంగా చెప్పారు కవివరుండు వక్త కావచ్చు బ్రతుకులో చదువు వాహనాలు పదవి కలిగి మనిషికెన్నియున్న మానవత్వము లేక లాభమేమి సుభగశోభయేమి ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం కవివరుండు గొప్ప కవిశ్రేష్ఠుడు వక్త కావచ్చు అంటే ఉపన్యాసకుడు కావచ్చు బ్రతుకులో జీవితములో చదువు వాహనములు జ్ఞానము సాధనాలు పదవి కలిగి అధికారత్వము కలిగి మనిషికి మానవునకు ఎన్ని ఉన్నా ఇలాంటివి ఎన్ని ఉన్నా లాభమేమి ప్రయోజనమేమి మానవత్వము అంటే జాలి కరుణ దయ అనే భావము లేక లేకున్నా శుభగా మనోహరమైన శోభ ఏమి శోభ అంటే సౌందర్యం ఏమి ఎక్కడిది ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం మనిషి జీవితంలో కవి కావచ్చు ఉపన్యాసకుడు కావచ్చు విజ్ఞానం పొందవచ్చు వాహనాలు పదవులు కలగవచ్చు ఇటువంటివి ఎన్ని ఉన్నా మానవత్వం లేకపోతే మనోహరమైన సౌందర్యం ఉండదని భావం మనిషి తన తప్పు తాను తెలుసుకోవడం గురించి కవి ఈ విధంగా చెప్పారు మనిషి చెప్పు నడ క్షమాపణ వేగ తప్పి దమ్ము బరువు తగ్గిపోవు బాధితుండు మరియు ప్రక్కవారలు కూడా శధదేరి సంతసింపవచ్చు ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం మనిషి మానవుడు క్షమాపణ చేసిన తప్పు ఒప్పుకోవడం క్షమాపణ అడగడం వేగా వెంటనే చెప్పు చెప్పినచో తప్పిదము చేసిన పొరపాటు బరువు తగ్గిపోవు భార తీరిపోతుంది బాధితుండు బాధింపబడినవారు మరియు ఇంకను ప్రక్కవారలు కూడా పక్కన ఉన్నవారు కూడా సేదదీరి సంతసింపవచ్చు శాంతిని పొంది ఆనందిస్తారు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం మానవుడు తన తప్పు ఒప్పుకొని క్షమాపణ అనేది వెంటనే చెప్పినా మాట పడి బాధపడే వ్యక్తి మరియు పక్కన ఉన్నవారు కూడా స్వాంతన పొంది సంతోషిస్తారు కదా అని భావం కలియుగంలో కూడా మంచి మనసున్న వాళ్ళు ఉన్నారని కవి ఈ విధంగా తెలియజేశారు కలరు కొంతమంది మంది కలియుగమ్మున కూడా ఎంచట నచట మంచివారు త్యాగ బుద్ధితోడ స్వార్థమేమియులేక సేవ కొరకే సేవ చేయువారు ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం కలియుగమ్మున కూడా ఈ కలియుగంలో కూడా ఇచట నచట గమనిస్తే అక్కడ ఇక్కడ మంచివారు కొంతమంది మంచి మనసున్నవారు కొంతమంది కలరు ఉన్నారు త్యాగబుద్ధి త్యాగం చేసే గుణం కలవారు దానం చేసే వాళ్ళు కూడా తోడ తోడను స్వార్థమేమియులేక లేక స్వార్థం లేకుండా సేవ కొరకే సేవాభావంతో సేవ చేయువారు సేవ చేసేవారు కలరు ఉన్నారు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం చూడగా ఈ కలియుగంలో కూడా అక్కడక్కడ కొద్దిమంది మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు త్యాగ బుద్ధిలో స్వార్థము వీడి సేవాభావంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారని భావం మనిషి చనిపోతే ఎలా ప్రవర్తిస్తారో కవి ఈ విధంగా తెలియజేశారు చచ్చిపోవు వారి సదనములో నుండి బయట పెట్టునట్టివారు కలరు కలదే అంతకంటే క్రౌర్యము బ్రతుకులో మానవత్వమెల్లమంటూ ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం చచ్చిపోవు వారి చనిపోవుచున్నవారి సదనములో నుండి ఇంటిలో నుండి బయట పెట్టు బయట ఉంచువారు అట్టివారు కలరు అటువంటి వారు ఉన్నారు మానవత్వమెల్లన్ దయాగుణము సమస్తము మంట గలిపియు కాలిపోవు అంతకంటే దానికంటే బ్రతుకులో మానవ జీవితంలో క్రౌర్యము క్రూరత్వము కలదే ఉన్నదా లేదు అని అర్థం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం చనిపోవు వారిని ఇంటిలో నుండి బయట పడుకోబెట్టువారు కొందరున్నారు ఇది నిజంగా మానవత్వం మంటగలిపే క్రూరమైన చర్య అని భావం మనసున్న మనిషిగా ఏం చేయాలి అనేది కవి ఈ విధంగా చెప్పారు మంచితనము చాలు మానవత్వము చాలు చదువు వద్దు గొప్ప పదవి వద్దు యుక్తి వద్దు చాలు ఉపకార హృదయము వరుడవగుచు బ్రతుకు చాలు ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం చదువు వద్దు గొప్ప జ్ఞానం అక్కర్లేదు గొప్ప పదవి వద్దు విశిష్టమైన అధికారం వద్దు మంచితనము చాలు మంచి స్వభావం చాలు మానవత్వము చాలు దయాగుణము చాలు యుక్తి వద్దు గొప్ప తెలివితేటలు కూడా వద్దు ఉపకారము సహాయము చేయడం హృదయము చాలు మనసు చాలు పౌరవరుడవు శ్రేష్ఠుడైన పౌరుడవు అగుచూ అవుతూ బ్రతుకు చాలు జీవించే జీవితం చాలు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం గొప్ప చదువులు పదవులు ఆలోచన ఎత్తుగడలు అవసరం లేదు మంచి స్వభావము దయాగుణము మనసున్న పౌరుడిగా ఉపకారం చేసే జీవితం జీవిస్తే చాలని భావం మనిషికి సహృదయం ఉంటే చాలని కవి ఈ విధంగా చెప్పారు మంచి గుండె చాలు మనుజ మాతృలలోన మేటి మెదడు కంటే మిగుల మేలు ఉన్న చాలు కొంత ఉపకారశీలము పొందవచ్చు కొంతమంది మేలు ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం మంచి గుండె మంచి హృదయం చాలు సరిపోతుంది మనుజ మనుజమాతృలలోన మానవ మాతృలందు మేటి మెదడు కంటే గొప్ప మేధస్సు కంటే మిగుల మేలు ఉన్నదే చాలు ఉపకారశీలము పరోపకార స్వభావం కలిగి ఉండడం కొంత కొంచెము ఉన్న చాలు ఉన్న చాలును కొంతమంది కొందరైన ఉపకారము పొందవచ్చు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం మానవ మాతృలలో గొప్ప హృదయం ఉంటే చాలు అపార జ్ఞానం కన్నా సామాన్య బుద్ధి ఉంటే చాలు పరోపకారం చేయాలి అని మనసులో కొంచెం ఉన్నా కొద్దిమందైనా ఉపకారం పొందుతారని కవి యొక్క భావన మిగిలిన పద్యాలు తరువాత వీడియోలో తెలుసుకుందాం